ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అలాగే భాజపా పోటా పోటీగా ఎనిమిది చిరో ఎనిమిది స్థానాల్లో గెలిచాయి గెలవబోతున్నాయి అలాగే ఎంఐఎం తన స్థానాన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో ఉంది ఇక గత డిసెంబర్ దాకా అధికార పార్టీగా ఉండే ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బా బారాస ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది స్థాయిలో వెనకబడిపోయింది ఇక ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను చూస్తే అక్కడ తెలుగుదేశం ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి మొత్తం సునామీ సృష్టించింది ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే నూట అరవై రెండు స్థానాల్లో తెలుగుదేశం కూటమి పైచేయిగా ఉంది ఇప్పటి వరకు అధికార పార్టీగా ఉన్నటువంటి వైకాపా కేవలం పదమూడు స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది అలాగే దేశవ్యాప్తంగా చూస్తే మోడీ ఈసారి మూడోసారి కూడా పూర్తి స్థాయిలో హావా కనబడుతుంది నాలుగు వందల సీట్లకు పైగా సాధిస్తారని కూడా కొంత అంచనాలు వేశారు బీజేపీ నాయకులు కూడా ఆ విధంగా ప్రచారం చేశారు కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమితో కలిసి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేకపోతుంది దీనిపై మన చర్చను చర్చను కొనసాగిద్దాం మన చర్చలో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్ గారు నాగేశ్వర్ గారు రాజకీయ విశ్లేషకులు అలాగే పాపిరెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు బాలకోటయ్య గారు అమరావతి దళిత బహుజన జేఏసీ నేత ముందుగా నాగేశ్వర్ గారు తెలంగాణ లోక్సభ ఫలితాలని ఎలా విశ్లేషిస్తారు మీరు మనము ఇవాళ మార్నింగ్ నుంచి మాట్లాడినట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పదిహేడు లోక్సభ స్థానాలకు బారాస వెనకబట్టం అనేది మొదటి నుంచి ఊహించిందే వాళ్ళకి ఒక సీటు మెదకు సీటు పైన ఉన్నాయి మెదకు చివరి వరకు గెలిచేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉండేది ఇక్కడ ఇవాళ మార్నింగ్ నుంచి మనము చూసినటువంటి ఫలితాల సరళిని బట్టి మాత్రం ప్రధానమైనటువంటి పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య కొనసాగుతుంది అంటే బీజేపీకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా బారాస తన తనకున్నటువంటి ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ ని అనేక స్థాయిల్లో పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా కార్యకర్తలకి ఒక రకమైన డైరెక్షన్ ఇచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది బీజేపీ అనూహ్యంగా గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చినప్పుడు ఇప్పుడు సీట్లు పెరగటం సీట్ల యొక్క పర్సంటేజ్ పెరగటం అదేవిధంగా అసెంబ్లీ స్థానాలతో పోల్చినప్పుడు పార్లమెంటు స్థానాలు దాదాపుగా డబుల్ సంఖ్యలో రావటం ఒక ఆశ్చర్యపోయే విషయం ఇక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీ అనుకున్నంతగా తన ప్రభావాన్ని చూపలేకపోయింది లోక్సభ ఎన్నికలను చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఛాలెంజ్గా అసెంబ్లీ ఎన్నికలప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంత ఛాలెంజ్గా తీసుకోవాలో అంత ఛాలెంజ్ గా తీసుకోకపోవటం ఒక కారణం అయితే ఇవి దేశస్థాయిలో జరిగేటువంటి ఎన్నికలు సాధారణంగా రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి సమస్యలు ప్రధానమైన చర్చకు అవకాశం అవకాశం అయితే లేదు ఇండియా కూటమి దూకుడుగా ప్రచారం చేయలేకపోవటం అదేవిధంగా ప్రజలు కూడా ఒక రకంగా చెప్పాలంటే అర్బన్ ప్రజలు ముఖ్యంగా బీజేపీ వైపు ఉండటం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బారాసా ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ కావటం కొనసాగుతూ ఉంది అంటే ప్రజా సమస్యలు పెద్దగా చర్చగా సాగినట్టు వచ్చినట్టు కానీ పెద్దగా కనిపించినట్టుగా అనిపించట్లేదు ఏంటంటే ఈ రీసెంట్ గా జరిగినటువంటి రామ మందిర నిర్మాణం ఏదైతే ఉందో రామ మందిర నిర్మాణం తీసుకొచ్చిన అక్షింతలు గ్రామ గ్రామానికి తీసుకుపోవడంలో బీజేపీ కానీ బీజేపీ యొక్క అనుబంధ సంఘాలు గాని ఆ బీజేపీని బలపరచడమే అన్ని రకాల హిందుత్వ సంస్థలు పనిచేశాయి మరొక పక్క బారాసా తనను తాను మలుచుకునే క్రమంలో తనను తాను కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిలబెట్టుకునే క్రమంలో పూర్తిస్థాయిలో భారాసా భాజపాకు సపోర్ట్ చేసినట్టుగానే అనిపిస్తుంది అందుకని లోక్సభ ఎన్నికల ఫలితాల సంబంధించినంత వరకు కాంగ్రెస్ ఒక తొమ్మిది నుంచి పది వరకు బీజేపీ ఒక ఆరు నుంచి ఐదు నుంచి ఆరు వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందనే దానికి కొద్దిగా భిన్నంగా బీజేపీ కొన్ని మరిన్ని కొన్ని కొన్ని సీట్లు అయితే ఎక్కువ వస్తా ఉంది ఎన్నికల మీరు అన్నట్టుగా ఉత్తరప్రదేశ్ కు సంబంధించి రామ మందిరం అక్కడ ఉత్తరప్రదేశ్లో నిర్మించారు ఉత్తరప్రదేశ్లోనే రామ మందిరం అనేది పెద్ద టాపిక్ కాలేదు అక్కడ బీజేపీ సగానికి పైగా స్థానాన్ని కోల్పోతుంది ఇలాంటి పరిస్థితుల్లో రామ మందిరం అంశం అనేది తెలంగాణలో ఎందుకు అంత ప్రభావం చూపించింది అనుకుంటున్నారు మీరు అంటే వాస్తవానికి దక్షిణ భారతదేశం సంబంధించినంత వరకు ఇక్కడ ఉన్న విభిన్నమైన సంస్కృతి కావచ్చు ఉద్యమాల నేపథ్యం కావచ్చు సాయుధ పోరాట నేపథ్యం కావచ్చు ఇక్కడ మొదటి నుంచి వాతావరణం కొంత భిన్నంగా ఉన్నది కానీ గత రెండు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీని బలపరిచే సంఘ పరివారకు సంబంధించిన అన్ని రకాల సంస్థలు పెద్ద ఎత్తున ప్రతి గడప గడపకు తీసుకుపోవటం ఈ అర్బన్ ఏరియాస్లో బీజేపీ కాన్సన్ట్రేట్ చేయటం వాళ్ళ యొక్క అన్ని రకాల ఈ విద్యార్థి యువజన పరిషత్తులు పనిచేయటం ఉపాధ్యాయ పరిషత్తులు పనిచేయటం కూడా జరిగింది దానికి తోడు కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఈ ఆరు నెలల్లో ప్రజలకు వరకు ఎంత పోవాలని అంతకు పోలేదు ఆ డిసెంబర్ నాటి ఎలక్షన్లో ఉన్నటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో అదే ట్రెండ్ కొనసాగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అతి విశ్వాసం ఉండటం కూడా ఒక కారణం కావచ్చు మీరు అన్నట్టు మరొక కారణం మరి ఉత్తరప్రదేశ్లో నార్త్ రాష్ట్రాల్లో నార్త్ రాష్ట్రాల్లో మొదటి నుంచి బీజేపీకి పట్టున్న రాష్ట్రాల్లో బీజేపీ అంతగా అనుకున్నంతగా ఎగ్జిట్ పోల్లో చెప్పినంతగా ప్రదర్శన చూపలేకపోవడం కారణం కూడా ఉత్తర భారతదేశంలో మధ్య భారతదేశంలో కూడా బీజేపీ హవా క్రమే క్రమేణా తగ్గుతా ఉంది ఎందుకు అంటే వాళ్ళు మాకు ఇక్కడ తిరుగులేదు అనుకునే దగ్గర ఏమో వాళ్ళకి కొంత మిక్స్ రిజల్ట్ వస్తుంది దక్షిణ భారతదేశంలో వాళ్ళు ముఖ్యంగా మన ప్రాంతంలో బోనీ కొట్టడంతో పాటు కొద్దిగా ఎక్కువ వచ్చేటువంటి స్థితి ఉండటం బలమైనటువంటి నాయకుల్ని రంగంలోకి దింపటం కూడా అందులో ఒక కారణం మనం చూసినప్పుడు తెలంగాణలో ఇటల రాజేంద్ర కానీ కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ బలమైనటువంటి కార్యకర్తలుగా పరమైనటువంటి సంపత్తి సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి దానికి తోడు జాతి చూసినప్పుడు సోషల్ మీడియాగా చూసినప్పుడు బీజేపీకి ఉన్నటువంటి ప్రచారం కానీ బీజేపీకి ఉన్నటువంటి నెట్వర్క్ కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇండియా కూటమికి కానీ లేకపోవటం ఇండియా కూటమి ఇంకా జనంలోకి పోగలిగే శక్తి ఉన్నప్పటికీ అంత ప్రభావంగా ఇండియా కూటమి జనంలోకి ప్రయత్నం చేయలేదని అనిపిస్తున్నాను ఓకే గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఫలితాలను చూస్తే మొత్తం కూటమి స్వీప్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైకాపా ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే పదమూడు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అందులో పదమూడు జిల్లాలకు జిల్లాకు ఒక సీట్ అన్నట్టుగా పదమూడు సీట్లకు మాత్రమే పరిమితం అయ్యేలాగా ఉంది ఇంకా తగ్గుతాయేమో చూడాలి చివరి వరకు ఫలితాలు వచ్చేసరికి వైకాపా ఇంత ఘోర పరాభావాన్ని ఎదుర్కోవడానికి కారణం ఏంటంటారు ధన్యవాదాలు వీటి ప్రేక్షకులకి మీకు అలానే డిబేట్లో పాల్గొన్న వాళ్ళకి ఒక అహంకారానికి ఎలాంటి తీర్పిచ్చారో తెలంగాణ చూశారు పది తలల అహంకారానికి ఎలాంటి తీర్పిస్తున్నారో ఆంధ్రుడి యొక్క ఓటర్ను చూశారు ఇది మేము ముందుగా ఊహించిందే ఉద్యమకారులుగా రాజధాని ఉద్యమంలో కానీ బహుజన కులాల్లో కానీ పదే పదే మేము ప్రజలకు చెప్పాం మీలాంటి టీవీ డిబేట్లో కూడా చెప్పాం రైతుకి వానొస్తుందో లేదో వాతావరణ కేంద్రం చెప్పనక్కర్లా ఆకాశంలో వర్ష గుడి చెప్తుంది దాన్ని బట్టి రైతు నిర్ణయిస్తాడు వైకాపాకి పడుతుందని చెప్పాం ఇప్పుడు ఉత్తరం అదిరింది దక్షిణం దంచి కొట్టింది తూర్పు తూర్పార పట్టింది ఇక ఏమున్నదక్కో ఏమున్నదక్క ఇల్లు మూటా కట్టుకొని ఈ ఊళ్ళో నాకు ఏమున్నదక్కనే పాటలు పాడుకుంటూ వైకాపా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ వెళ్ళిపోవాలి మీరు చూశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రోగంలో ఐదేళ్ళ అనచివేతలు అమరావతి కానీ విశాఖ ముక్కు కానీ దళిత భోజన కులాల దారుణాలు కాని శిరోభునాథ్ కానీ మూత్ర విసర్జనలు కానీ హత్యలు కానీ అత్యాచారాలు కానీ డాక్టర్ సుధాకర్ కాని డాక్టర్ అచ్చన్న కానీ వజీరా కానీ అబ్దుల్ సలాం కానీ నంద్యాల నాగమ్మ కానీ పులవేంద్ర మహాలక్ష్మి కానీ అంగన్వాడి నూకానమ్మ కానీ పదేళ్ళ అమర్నాథ్ కానీ ఎన్ని వేదనలు ఇలాంటి రాక్షస ప్రభుత్వాన్ని రంపపు కోత కదా సార్ ఓటర్లో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో మరొక మారు ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి చేతులు కట్టుకొని పాలించని ఏ ప్రభువుకైనా సరే ఇలాంటి ఊస కూస తప్పదన్నట్టు ఒక అద్భుతమైన విజయం ఇచ్చారు ఈ విజయానికి కారకులైన ఆంధ్రప్రదేశ్లో అన్ని సామాజిక వర్గాలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకై మైనార్టీలకి రైతులకి మేధావులకి అమరావతి నుంచి అమెరికా వరకు నా స్వగ్రామం కంచకచేర నుంచి కువైట్ వరకు ఎంతో మంది రాష్ట్రం ఒక కొత్త పెరుమార్పు కావాలి ఆంధ్ర రాష్ట్రానికి రాజధానే లేకుండా పోయింది ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముందు నిలువు కాలమైన నిలబడి ఎగతాలు చేయబడ్డాం మేము సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటే శ్రేవ్ ఉన్నారు ఎన్నో తోడేల మందలు మూతి పిందెలు కుక్కలు నక్కలు కూడా టీవీ డిబెట్లు మా మహిళలను హన్నం చేశారు అమరావతి మహిళల లాగారు రక్తాలు కళ్ళ చూశారు కేసులు పెట్టారు మూడు వందల మంది ప్రత్యక్షంగా గాని పరోక్షంగాని హతులయ్యారు వేల కేసులు పెట్టారు న్యాయస్థానాలు తిరుగుతున్నారు కోర్టులు చెప్తే విను ప్రజలు చెప్తే విను నేను అడుగుతున్నాను ఒకసారి అసలు ఆంధ్రప్రదేశ్లో రహదారి మీదకి రాని సామాజిక వర్గం ఏముంది ఒక అంగన్వాడీ టీచరు ఒక ఆశా వర్కరు ఒక భవన నిర్మాణ కార్మికుడు ఒక గుత్తేదారు ఇలాంటి అన్ని సామాజిక వర్గాలు రహదారుల మీద రోదిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేశారు లాఠీలు గిలిపించారు పోలీసు కేసులు పెట్టారు సార్ కోడి కత్తి కేసులో కోడి కత్తి కేసులో ఐదు సంవత్సరాలు అభిసోం తెలియని కోడికత్త జైల్లో ఉన్నాడండి మా డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే కోవిడ్ మహమ్మారిలో మాస్క్ అడగడం కూడా నేరమైంది నేను ఎన్నోసార్లు చెప్పా నేరమే రాజ్యమై అధికారం వెళుతుంటే చూస్తూ ఊరకుండే ప్రతి ఒక్కరూ నేరస్తులేనని మా కలలు ఫలించాయి మా ఆశలు నెరవేరాయి ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే చెప్పాడో ప్రజలారా మీకు నేను ఆయుధాలు ఇవ్వటం లేదు ఓటు అనే ఆయుధం ఇస్తున్నాను ఈ ఓటుతో మీ తలరాత మార్చుకుంటారో మార్చుకోరో మీరే నిర్ణయించుకోండి అని చెప్పేసి అన్న ఒక ప్రజాస్వామిక సూత్రం పనిచేసింది కేంద్రంలో కూడా సంకేతాలు అలాగనే ఉన్నాయి రాబో కాలంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కేంద్రంలో పార్లమెంట్లో నాలుగవ పెద్ద పార్టీగా అవతరించబోతుంది మా పోలవరం పూర్తయ్యే ఆశలు సివిరుస్తున్నాయి నా రాజధాని నిటలేప్షణ నుండిలాగా నిఠాలేక్షణ నుండిలాగా నిలబడి గర్జించే మళ్ళీ ఒక భారతదేశానికి సంకేతం ఇచ్చే రైతు రాజధాని అలాంటి కలలు పండబోతున్నాయి నా పట్టిసీమ కానీ నా కృష్ణా డెల్టా కానీ సార్ నేను చెప్తున్నాను ఎప్పుడో పదిహేనవ శతాబ్దంలో నాలుగో శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు చెరువులు దవ్వెను జగన్మోహన్ రెడ్డి గారు చెరువులు పూడ్చాను చెరువులు ఆక్రమించాను అశోకుడు చెట్లు నాటెను మా జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరికెను ఇలాంటి ప్రభుత్వాన్ని పాపిష్టి పాలన ప్రజలు మందించరు మేము ఒగచాం ఏడ్చాం కన్నీరు పెట్టాం ఎండలో అన్నం తిన్నాం వర్షంలో అన్నం తిన్నాం మా గుడారాలు లేపేశారు ఓట్ల కాళ్ళతో తన్నారు కులముద్రలేశారు కులాల పేరు మీద దూషించారు అమెరికా నుంచి కూడా పశువులు పశువులుసుకొల్పారు అయినా కూడా భయపడకుండా ప్రజాస్వామిక స్ఫూర్తితో అదే దిగ్గేయంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద కలబడ్డాం నిలబడ్డాం ఈ రోజున ఎవరైతే భాష మార్చి బూతులు నేర్చి గుడ్డలెప్ప చేసుకునే భాష మాట్లాడారో మంత్రులందరూ కూడా తలలో తెగిపోతున్నాయి తెగిపడుతున్నాయి ఈ మాట మేము ముందే చెప్పాం సార్ హస్తం లాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే మీరు శివుని నెత్తిన చేయబెట్టినట్టుగా మీ నెత్తిని మీరు పెట్టుకుంటున్నారు మీరు కూర్చున్న కొమ్మ నరుక్కుంటున్నారు మీరు తింటున్న అన్నంలో దుమ్మేసుకుంటున్నారు అని ఎన్నోసార్లు చెప్పాం న్యాయస్థానాలు చెప్తే విన్నారా కోర్టులు చెప్తే విన్నారా మీలాంటి మేధావులు చెప్తే విన్నారా ఇన్ని అరాచకాలకి ప్రజాస్వామ్యం గెలిచింది సార్ జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ఇది ఆంధ్రుడి యొక్క తీర్పు ఈ దేశం గర్వించే విధంగా తెలుగు నాట తెలుగు ప్రజ ఒక సగర్వమైన విజయాన్ని చేకూర్చింది ఇది తెలుగు ప్రజలకు అంకితం తెలుగు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలియజేస్తున్నారు మీరు ఒక అమరావతి ఉద్యమ నేతగా ఉన్నారు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో రాజధాని నిర్మించినటువంటి ఆ నియోజకవర్గంలో కూడా మొత్తం వైకాపా గెలిచింది అలాంటి వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులంటూ వికటాట హాసం చేసింది ఇలాంటి వైకాపాకు ఈ రాజధాని అమరావతి అంశం ఏ మేరకు దెబ్బ కొట్టిందంటారు రాజధాని తాటికొండ అమరావతిలో వైసీపీ గెలిపినప్పుడు ఆ రోజున వైసీపీ నాయకులు ప్రతిపక్ష పార్టీ మీద లేదా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద అన్న మాట ఏంటంటే మీరు అమరావతిలోనే మంగళగిరిలో గెలవలేకపోయారు తాటికొండలో గెలవలేకపోయారు అని చెప్పేసి మరి ఈ రోజున ఏమంటారు ఈ రోజున ఏమంటారు ఆ రోజు తాటికొండ ఓడిపోతే అసలు అమరావతి అక్కర్లేదని చెప్పేసరి ఒక భాష చెప్పారు సార్ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారతాయి ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటారు ప్రతి వాడికి ఆ హక్కు ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ పోటీ చేసే హక్కు ఉంది అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఛాన్స్ అన్నాడు ఏదో కష్టపడ్డాడు పాదయాత్ర చేశాడు తలలు విరాడు ముద్దు పెట్టాడు ఏదో చేస్తాడని చెప్పి ఆశించిన విజయాన్ని అభాసు పాలు చేసి నేనే రాజు నేనే మంత్రి కర్త కర్మ క్రియ నేనే అంతా నా ఇష్టం ఇంకెవడో చెప్పనక్కర్లా మీకు తెలియదే ఉంది సార్ యాభై ఆరు మంది సలహాదారులు ఆరు వందల ఎనిమిది కోట్ల రూపాయలు భుజించారు పదమూడు లక్షల కోట్ల రూపాయల రాష్ట్రం అప్పుబడిపోయింది మద్యం ద్వారా ఏటా లక్ష యాభై వేల రూపాయలు విక్రయాలు చేశారు నెలకి నెలకి రెండు వేల కోట్ల రూపాయలు ఇసుకలు అమ్మారు విద్యుత్ ఛార్జీలు వేశారు పెట్రోల్ వంట చేశారు డీజిల్ వంట చేశారు ఇన్నిన్ని పరాకాష చేసి కేవలం ముప్పై నాలుగు సార్లు నేను బటన్ నొక్కా ఈ బటన్ ద్వారా నేను ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశాను కాబట్టి ఇక అన్ని సామాజిక వర్గాలు నేను చెప్పినట్టుగా వింటాయి నా కిందే ఉంటాయి అనే ఒక గేంకారం ఒక రావణాసుర అహంకారం నేను ఒక మాట చెప్తాను సార్ ఈ సందర్భంగా ఒకే ఒక మాట గాంధారీదేవి కథ చెప్తా మహారా మహాక్షేత్ర కురుక్షేత్రం అయిన తర్వాత కౌరవులందరూ వధించబడ్డారంట అప్పుడు గాంధార గాంధారి ఆ వార్తలు తెలిసి ధృతరాష్ట్రని అడిగి అయ్యా కళ్ళగంతలు విప్పి ఒకసారి యుద్ధరంగానికి వెళ్లి బిడ్డలు ఎట్లుండో చూసుకుందామనంటే అంటే అప్పుడు యుద్ధరంగానికి వెళ్తే అందరూ కూడా శకలాలు అయిపోయారు కాలు దిగిపోయారు చేతులు దిగిపోయారు శిరసలు దిగిబడ్డాయి రోజు ధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయి గాంధారీదేవి అడిగిందంట ధర్మరాజా ఈ వృద్ధాప్యంలో పెద్దనాన్న పెద్ద మంది చూసుకోవడానికి ఇద్దరు బిడ్డలన్న మిగిలిస్తారనే ఒక జాలి కలగలేదా ప్రేమ కలగలేదంటే అప్పుడు ధర్మరాజు అన్నంట పెద్దమ్మ కృష్ణ భగవానుడు రాయబారానికి వచ్చినప్పుడే ఈ మాత్రపు జ్ఞానం ఈ మాత్రపు ఇంగితం తెలుసుంటే అసలు ఈ యుద్ధమే జరిగేది కాదు కదా అన్నంట అలాగనే మేము గాని జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయస్థానాలు గాని మేధావులు గాని ఎన్నో చెప్పాం మూడు మూడు రాష్ట్ర మూడు రాజధానులని ఒక మూర్ఖ విధానంతో ప్రాంతాల మధ్య కలతలు పెట్టి కన్నీరు పెట్టి ఎగసోసి సార్ మా అమరావతి రాజధాని మహిళల అరసవల్లి పాదయాత్ర చేస్తుంటే అరసవల్లి వెళ్లే నాటికి ఈ మహిళలందరూ కూడా గర్భధారణ చేస్తారని చెప్పి బరి తెగించిన ఎమ్మెల్సీలు ఈ రోజున పారిపోయారు సార్ కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయాడంట ఎన్నో వార్తలు కాబట్టి ప్రజాస్వామ్యం గెలుస్తుంది కాబట్టే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం భారతదేశం ప్రపంచ దేశాల్లో దిగ్విజయంగా ఇంత ఘనమైన కూడా పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విజయం ఆంధ్ర ప్రజలకి అంకిజం చేస్తున్నాం పాపిరెడ్డి గారు ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ రెండుసార్లు వరుసగా గెలిచింది రెండుసార్లు సొంతంగానే మెజార్టీ సాధించింది అలాంటి పార్టీ ఈసారి అబ్కీ బార్ చార్సో పార్ అంటూ కూటమితో కలిసి నాలుగు వందల సీట్లు పైగా సాధిస్తాం అందులో డోకా లేదు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దారుణంగా పరాభవానికి గురవుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అలాగే రామ మందిర అంశం కావచ్చు ముస్లింలకు సంబంధించి రిజర్వేషన్లు కావచ్చు రకరకాల అంశాలని పైకి తీసుకొచ్చారు ఇంది చేసినప్పటికీ బీజేపీ ఎందుకు సొంతంగా ఈసారి మెజార్టీ సాధించలేకపోయింది కూటమి ఉంటే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితికి సీట్లు తగ్గడానికి కారణం ఏంటంటారు ఎన్డీఏ కూటమి లేదా బీజేపీ పార్టీ ఇది మూడోసారి ఎన్నికల కోసం పోయి ఎన్నికలలో గెలిచి అధికారం కోసం చేసిన ప్రయత్నాలు మీరు చెప్పినవన్నీ కూడా ఏది మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల సీట్లు వస్తాయి త్రీ సెవెంటీ ఆర్టికల్ దాన్ని పెట్టుకొని మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల సీట్లు వస్తాయి మాకు తిరుగులేదు అవి ఒకటే మాట చెప్ప చెప్పదలుచుకున్నప్పుడు దాదాపుగా నా ఉద్దేశంలో ఏమనిపించిందంటే ప్రధాన మంత్రి మోడీ గారు ఒక దైవాంశ సంబుధుని కానీ నేనే దేవుని అనే నమ్మే వరకు ఆయన ఆహాభావాలు కానీ ఆయన విషయాలు కానీ తర్వాత తర్వాత ఎలక్షన్స్ రెండో రౌండ్ మూడో రౌండ్ అయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటల తీరు కానీ అవన్నీ చూస్తే అరే ఈయనే గారైనా ఈ ప్రధానమంత్రి అయినా గీలువలో మాట్లాడుతున్నాడు ఇంత దిగజారి మాట్లాడుతున్నాడు అనేది ఈవెన్ బీజేపీని ఎవరైతే కావాలని కోరుకున్నారో బీజేపీ వస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు కూడా అసహ్యపడే స్థాయిలో మోడీ గారు దిగజారి మాట్లాడారు మాట్లాడటంలో కారణం ఏంటంటే వాళ్ళ గ్రౌండ్ రిపోర్టులో కొంత ఇండియా కూటమి బాగానే వస్తున్నది ముందుకు పోతున్నది అని కొంత వాళ్ళు తెలిసింది కాబట్టి ఆసానంతోనే అనేక విధాలుగా మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మేము చాలామంది మేము అనుకునేది ఏంటంటే ఈసారి ఎన్డీఏ గవర్నమెంటే వస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే దేశం మొత్తం మీద కూడా నేను మళ్ళీ చెప్తున్నా దేశం మొత్తం మీద కూడా చాలా ప్రాంతాలలో కూడా కాంగ్రెస్కు బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఈ ప్రధాన పోటీలో జరిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగతంగా ఆర్థికంగా ఈవెన్ నాయకత్వ పరంగా అనేక పర విషయాల పరంగా అది బీజేపీని ఢీకొట్టే స్థాయిలో కానీ ఎదుర్కొనే స్థాయిలో లేకపోవడమే ఇవాళ ఈ రెండు వందల తొంభై మూడు రెండు వందల డెబ్బై నాలుగు అధికారానికి వచ్చే అవకాశం ఉంది అదే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బలంగా ఉండి గట్టి పోటీ ఇవ్వగలిగితే ఈసారి ఇండియా కూటమే అధికారానికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక విధంగా ఇది నా ఉద్దేశంలో కాంగ్రెస్ స్వయం కురప్రదార్థం వాళ్ళు కొద్దిగా బాగా చేసి ఉంటే తప్పకుండా సరే అధికారం వాళ్ళకి వచ్చేది వాళ్ళు ఈ ఈ ఇండియా మీకు ఇన్ని సీట్లు వచ్చినాయంటే ఏదైతే ప్రతిపక్షాలు ఏదైతే రీజనల్ పార్టీ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో యూపీ నుంచి మొదలు పెడితే మహారాష్ట్ర మిగతా అన్ని ప్రాంతాలలో కూడా వాళ్ళు బట్ గట్టిగా కొట్లాడింది కాబట్టి ఈవెన్ డిఎంకే టీఎంసీ ఇన్ని సీట్లు రావడం జరిగింది అదే స్థాయిలో పోటీ టి మా ప్రదర్శన కాంగ్రెస్ కూడా చేసి ఉంటే ఖచ్చితంగా ఇండియా కూటమి మూడు వందల సీట్ల వరకు వచ్చి గెలిచేది కానీ దృశ్యవశాత్ చేయలేదు ఒక్క ఒక్క రాజస్థాన్లో మాత్రమే ఎమ్మెల్యే ఎలక్షన్స్కు ఎంపీ ఎలక్షన్స్ వచ్చేవారు కొంత రివర్స్ అయింది కానీ మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని ఏ స్థాయిలో సీట్లు వచ్చినా దాదాపు అదే స్థాయిలో మళ్ళీ బీజేపీ పార్టీకి రావడం జరిగింది మీరు మధ్యప్రదేశ్ తీసుకోండి ఛత్తీస్గఢ్ తీసుకోండి లేకపోతే ఢిల్లీ మీకు ఇది ఇది ఛత్తీస్గఢ లేకపోతే ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఈ కూడా కొన్ని కొన్ని సీట్లు పంచుకున్నా కూడా ఫలితం వేరే తరగతి ఉండదు పాపిరెడ్డి గారు పాపిరెడ్డి గారు మీరు ముఖ్య చాలా రాష్ట్రాలన్నీ చెప్పారు కానీ పార్లమెంట్లో అలాగే కేంద్రంలో అధికారం చేపట్టాలంటే దగ్గరదారిగా భావించేటువంటి ఉత్తరప్రదేశ్లో కేవలం నలభై స్థానాల్లోపే పరిమితం అయ్యే పరిస్థితి బీజేపీకి ఎందుకు వచ్చింది అక్కడ రామ మందిరం కట్టారు ఆ అంశాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఉత్తరప్రదేశ్లో మొత్తం స్వీప్ చేస్తాం దాదాపుగా లేకపోతే ఒకవేళ ఇండియా కూటమి సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కలిపి వస్తే మహా అయితే ఒక ఐదారు సీట్లు రావచ్చు అన్నట్టుగా ప్రచారం చేశారు కానీ మీరు చెప్పినటువంటి చిన్న చిన్న రాష్ట్రాల సంగతి అలా ఉంచితే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఇంత పెద్ద భారీ దెబ్బ పడింది బీజేపీకి ఉత్తరప్రదేశ్లో కొంత దెబ్బ పడడానికి అక్కడ కాంగ్రెస్ తక్కువ స్థానాలు పోటీ చేసి ఎస్పీకి మిగతా పార్టీలకు ఎక్కువ ఛాన్స్ ఇచ్చింది అది అదొక కారణం ఇవాళ ఎస్పీ పర్ఫార్మెన్స్ కానీ మిగతా పార్టీల యొక్క పనితీరు కానీ మెరుగ్గా ఉన్నది కాబట్టి యూపీలో వాళ్ళు ఒక బలమైన పోటీ ఇచ్చి మెజార్టీ స్థానాల వరకు ప్రధాన ఇండియా కూడని పోగలిగింది అదే నేను చెప్పే పాయింట్ అదే స్థాయిలో మిగతా బీజేపీతో కాంగ్రెస్ ఉన్న ఆ రాష్ట్రాలలో కూడా ఇదే స్థాయిలో పోటీ ఇవ్వగలిగితే ఎన్డీఏ కూటమి ఓడిపోయి ఇండియా కూటమి వచ్చేది అది జరగలేదనేదే అంటే ఇక్కడ ఓవరాల్ ఎన్డీఏ కూటమి గెలిచినప్పటికీ కూడా ఇది ట్రంకేటెడ్ విజయం నిజంగా ఈ ప్రజాస్వామ్యానికి వెల్కమ్ ఎందుకంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసే అవకాశం ఉండదు కొంత చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటే కొంత ఈ అధికార పార్టీకి కొంత ప్రతిపక్షం బలంగా ఉంటది కాబట్టి ప్రజాస్వామ్యం భారతదేశం సంక్షే కొంత సేఫ్గా ఉంటది నాగేశ్వర్ గారు ఇప్పుడు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చూస్తే బీఆర్ఎస్ మన గత శాసనసభ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాల్లో గెలిచింది ఈసారి లోక్సభ స్థానాల్లో ముందు నుంచి అంచనాలు అయితే ఒకటి రెండు రావచ్చు లేకపోతే అసలు రాకపోవచ్చు అని కూడా ప్రచారం జరిగింది ఇప్పుడు ఫలితాలు చూస్తే దానికి తగినట్టుగానే ఉన్నాయి కాకపోతే బీఆర్ఎస్ నాయకులైతే ఖచ్చితంగా ఈసారి మేము ఎక్కువ స్థానాలు గెలిచేందుకు శ్రమిస్తున్నాం ఖచ్చితంగా మాకు సానుకూల ఫలితాలు వస్తాయి అలాగే కేసీఆర్ కూడా పెద్ద ఎత్తున బస్సు యాత్ర చేశారు మాకు పది నుంచి పన్నెండు సీట్లు ఇవ్వండి ప్రశ్నించే గొంతును కాపాడుకోండి తెలంగాణ స్వరం వినిపిస్తాం పార్లమెంట్లో అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అయినప్పటికీ వాళ్ళకు ఒక్క స్థానంలో కూడా అవకాశం రాలేదు ఏంటి ఈ పతనానికి కారణం ఏమంటారు మన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు డిసెంబర్లో అయిపోయాయి డిసెంబర్ నుంచి ఈ ఆరు నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి అదనంగా వచ్చినటువంటి పరిస్థితి ఏమీ లేదు అదనంగా వచ్చిన బలం లేదు పైగా ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారి కుమార్తె కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో ఉండటం ఇంట్రాగేషన్ ఈడీ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల్లో ఒక నెగిటివ్ యాటిట్యూడ్ని పెంచాయి తప్పితే పాజిటివ్గా వచ్చేటువంటి పరిస్థితిని మాత్రం కల్పించలేకపోయాయి అంటే పార్టీ పట్ల పాజిటివ్నెస్ ఎక్కువ కాలేకపోయింది ఆ లోపం నుంచి ఆ నిరాశ నుంచి ఆ ఓటమి నుంచి శాసనసభ ఎన్నికల ఓటమి నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి పనిచేయలేకపోయింది ఒకటి రెండవది ఇప్పటి వరకు కూడా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను చూపుతూ కేటర్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉంది పార్టీలో ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన నాయకులు చేర్చుకున్నారు తెలంగాణ ఉద్యమ కాలంలో నిజా నిఖార్సుగా మాట్లాడి తెలంగాణ ఉద్యమం ఏ ఆశయాల కోసమైతే ఏ లక్ష్యాల కోసమైతే తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేసిందో ఆ నిజమైన ఉద్యమకారులు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి దూరం కావటం ఈ మధ్యలో వచ్చినటువంటి పెట్టుబడిదారులైతే అయింది ప్రొఫెషనల్ రాజకీయ నాయకులు అయితే అయింది ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో మెజారిటీగా ఉండటం ఒకటి కొనసాగింది పైకి వీళ్ళు ఎన్ని చెప్తున్నప్పటికీ అంతర్గతంగా వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు మేము ఒకటి లేదా రెండు సీట్లకు మించి రాము అని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలుసు తొమ్మిది పది సీట్లు అనేవి ప్రజలకి చెప్పటం కేడర్కి చెప్పటం కానీ ఆ క్యాడర్లో కాస్త క్రియాశీలకంగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా తాముకు రాబోయే సీట్లు ఒకటి రెండు అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీలో ఉన్నటువంటి నాయకులు వేరే పార్టీ వైపు మొగ్గు చూపుతారని చెప్పి ఒక ప్రచారం కూడా గ్రామస్థాయి దాకాపోయింది అంటే ఆ నిరాశ నుంచి నిస్పృహల నుంచి వాళ్ళు బయటికి రాలేకపోయారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి కొంతమంది నాయకులను కలుపుకున్నప్పటికి కూడా పెద్ద ప్రయోజనం అయితే ఉన్నట్టు మనకి నాగర్ కర్నూలు సీటు చూస్తే కూడా అర్థమైపోయింది అందుకని బీఆర్ఎస్ పార్టీకి ఆరు నెలల కాలంలో లాభం చేకూరే సంఘటన జరగలేదు వీటికి అంతటికీ తోడు పదేళ్ల కాలంలో మరీ ముఖ్యంగా రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు పెద్ద ఎత్తున తీవ్రంగా వ్యతిరేకత ఉన్నారు ఉద్యోగాలు కో కోసం అని చెప్పి అదేవిధంగా వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉందో ముఖ్యంగా కేసీఆర్ యొక్క యాటిట్యూడ్ వల్ల పార్టీలోనూ పార్టీ కేడర్లనూ అసంతృప్తిగా ఉంది కొంతమంది బయటకు వ్యక్తం చేయొచ్చు వ్యక్తం చేయకపోవచ్చు అంటే టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతపరంగా ఏ సిద్ధాంతాల కోసం అయితే ఉందో ఆ సిద్ధాంతాలను ప్రజల్లో నిలబెట్టడంలో కాస్త విఫలమైందనే చెప్పాలి ఆ విఫలమైన ఫలితంగానే ఇది ఇక అన్నిటికంటే ప్రధానమైన అంశం ఒక ఆత్మహత్య సాదృశ్యంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎన్నికల ట్రెండ్లో కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ తను గెలవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితిలో బీజేపీకి సపోర్ట్ చేసిందా బీజేపీకి తన ఓటు బ్యాంకును టర్న్ చేసినట్టుగా మనకి మల్కాజ్గిరి ఓట్లు చూస్తే కూడా మనకి అర్థమవుతా ఉంది ఎక్కడైతే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైనటువంటి ప్రభావం చూపిందో ఆ బలమైన ప్రభావం చూపినటువంటి అన్ని సెగ్మెంట్లలో బీజేపీకి బాగా ఓటు బ్యాంకు వచ్చిన అవకాశం ఉంది అంటే బీ బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ఎక్కువ టర్న్ అయినట్టుగా అతి తక్కువ కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయినట్టుగా కనిపిస్తా ఉంది బీఆర్ఎస్ ఈ మొత్తం ఓటర్ల సరైన ఇంట్రస్పెక్ట్ చేసుకోవాల్సి ఉంది ఆ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఆరు నెలల కాలంలో జరిగినటువంటి మార్పులు ఆ మార్పులు ఏ విధంగా ఉన్నాయని చెప్పాలి ఇంకొక విషయం కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పాలి బీజేపీకి ఓటు బ్యాంకు పెరగటానికి ఇంకొక కారణం కూడా ఉంది ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిరిగా బీజేపీకి సపోర్ట్ చేయటం నరేంద్ర మోడీని మీటింగ్ పిలవటము వర్గీకరణ అంశాన్ని రేపు పార్లమెంట్లో తీసుకురావాలంటే బీజేపీకి అవుట్ రైట్ గా మనం మాదిగ సమాజం అంతా ఓట్లు వేయాలని చెప్పి మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ ఆయన అనుచరులంతా కూడా ప్రచారం చేయటం అది కూడా కొంత మేరకు బీజేపీకి మాదిక పాపులేషన్ తెలంగాణలో ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా ఒక రకమైనటువంటి పాజిటివ్ అంశంగా అనిపిస్తా ఉంది మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ చాలా వరకు మేము ఓడిపోయినా పర్లేదు బీజేపీ కాంగ్రెస్ గెలవకూడదు ఉద్దేశంతో తమ ఓట్ బ్యాంక్ ని కొంత బీజేపీ వైపుగా షిఫ్ట్ చేసింది అంటున్నారు ఈ ప్రస్తుత పరిస్థితులు ఈ బీజేపీ అలాగే కాంగ్రెస్ పోటా పోటీగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలవబోతున్నాయి బీఆర్ఎస్ అయితే అసలు ఒక స్థానంలో కూడా ఖాతా తెరవని పరిస్థితి ఈ పరిణామాలు ఈ ముఖ రాజకీయ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉంచబోతుంది రాజకీయంగా రెండు జాతీయ పార్టీలు కూడా వాస్తవానికి చెప్పాలంటే జాతీయ పార్టీలకు ఎప్పుడు ప్రాంతీయ పార్టీల అస్తిత్వం కానీ ప్రాంతీయ పార్టీల మనుగడ కానీ నచ్చదు ఆయా ప్రాంతీయ పార్టీలు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యమాలు ప్రజల ఆకాంక్షకరంగా ప్రాంతీయ పార్టీలు పుడతాయి ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భం కానీ టీఆర్ఎస్ పాత టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవం కానీ నేటి బీఆర్ఎస్ ఆవిర్భవం కూడా ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కోసం తమిళనాడులో కూడా అదే సాగిద్ది జాతీయ పార్టీలకు అది బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి జాతీయ పార్టీలకు ఎప్పుడు ప్రాంతీయ పార్టీలు మన ఇష్టం ఉండదు కాబట్టి సహజంగానే అవి తమ వైపు ఉండాలని ఒకవేళ పార్టీలు బలంగా ఉంటే తమ వైపు ఉండాలని కోరుకుంటూ ఉంటాయి ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ యొక్క ఏంది అనేటం మీ ప్రశ్నకు రాజకీయ పార్టీ అంటూ పెట్టిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉంది గారు అలాగే బీఆర్ఎస్ఏ కాదు మొత్తం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ కాంగ్రెస్ రెండు ప్రధానమైనటువంటి వాటిగా ఉంటుంది కానీ ఇంకొక విషయం ఇక్కడ మీరు అడిగిన దాంట్లో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు భిన్నంగా ఉంటాయి లోక్సభ ఎన్నికలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి శాసనసభ ఎన్నికల్లో ఒకవేళ ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఒకవేళ నిజంగా బై ఎలక్షన్స్ లాంటివి వచ్చి ఉండి ఉంటే బీజేపీ పార్టీ ఈ దూకుడి స్వభావాన్ని ఈ ఓట్ల దూకుడిని శాసనసభలో చేయలేదు శాసనసభ అనేది గ్రాస్ రూట్ లెవెల్కి సంబంధించినటువంటిది బీజేపీకి వచ్చిన ఓట్లన్నీ కూడా బీజేపీకి నరేంద్ర మోడీ చరిష్మాతో వచ్చిన ఓటుతో పాటు బీఆర్ఎస్ పార్టీ చేసిన ఓట్లు కాబట్టి తెలంగాణ ముఖ చిత్రం కొంతకాలం పాటు బీఆర్ఎస్ పార్టీ స్తబ్దంగా ఉండే అవకాశం ఉంది ఆ స్తబ్దత నుంచి కొంత రాజకీయ శూన్యత కూడా ఏర్పడే అవకాశం ఉంది ఆ రాజకీయ శూన్యతలో బీఆర్ఎస్ పార్టీ యొక్క విధానాలు నినాదాలతోని మరొక రాజకీయ శక్తి అవసరమైతే కూడా రావాల్సిన అవసరం కూడా ఉండి ఉంటుందేమో అది కాలం అనేది ఒక సమాధానం చెప్పాల్సి ఉంటుంది తప్ప జాతీయ పార్టీలతోని తెలంగాణ లాంటి సంస్కృతి ప్రాంతాల్లో జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీల మనుగడ అనివార్యం ఉండాల్సిందే అది బీఆర్ఎస్ రూపంలో ఉంటుందా ఇంకొక రాజకీయ సమీకరణాల రూపంలో ఉంటుందని చెప్పి కాలమే పరిష్కారం చూపుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి చూస్తే ఎన్నికల ముందు ఎక్కడైతే ఓటమి ఈ ఫలానా అభ్యర్థులు గెలిచే అవకాశం లేదు అనే పరిస్థితి ఉంటుందో అలాంటి వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేశారు పెద్ద ఎత్తున ఏదో ఉద్యోగులను కదా ట్రాన్స్ఫర్ చేసినట్టు ఈ నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థిని ఇంకొక నియోజకవర్గానికి లేకపోతే ఈ జిల్లాలో ఉన్న అభ్యర్థిని ఇంకొక జిల్లాలోకి పార్లమెంట్లో ఉన్న వాళ్ళని అసెంబ్లీకి అసెంబ్లీలో ఉన్న వాళ్ళని పార్లమెంట్ స్థానానికి ఇట్లా రకరకాలుగా షిఫ్ట్లు చేశారు గందరగోళం చేశారు గ్యామ్లి ఏదేదో ప్రయత్నం చేశారు అందులోనూ ఎక్కువగా ఈ ట్రాన్స్ఫర్ల పేరుతో ఎస్సీ అభ్యర్థులనే బలి చేశారు ఇక్కడ ఉన్న అభ్యర్థిని ఇక్కడ కాదని కొత్తగా ఇంకొక స్థానంలో వేయడం వల్ల వాళ్ళు గందరగోళానికి గురైన పరిస్థితి అసలు ఈ విధంగా రాజకీయ ట్రాన్స్ఫర్లు అనేది చరిత్రలో ఎప్పుడైనా చూసామా ఈ రాజకీయ ట్రాన్స్ఫర్లు వైకాపాకు కొంతైనా మేలు చేశాయా ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రధానంగా పనిచేసిన అంశాలు రెండే అండి ఒకటి అభివృద్ధి లేకపోవటం రెండు అరాచకమైన విధానాలు ఈ రెండు అంశాలే మూడోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పే ఈ డబ్బులు పంపిణీ కార్యక్రమం సాధారణంగా దానికి ఏంటంటే సంక్షేమ పథకాలని పేరు పెడతారులే కానీ సంక్షేమ పథకాలు అనే పేరు కంటే ఆది నుంచి కూడా ఓట్లను కొనుగోలే పథకాలుగా ఆయన రూపాయి బెల్లగా మార్చేసి ఇలా నేను డబ్బులు ఇచ్చుకుంటూ పోతే నా చెప్పు చేతల్లో ఉంటానని భావించటం ఆయన చేసిన మొట్టమొదటి తప్పిదం కాబట్టి ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఏ ప్రజలైనా కూడా అభివృద్ధిని ఆశిస్తారు అరాచకాన్ని భరాయించలేరు ప్రజల యొక్క దైనందిన జీవితంలో వాళ్ళ సాధక బాధకల్లో వాళ్ళ వేదంలో నుంచే తీర్పులు వస్తాయి మార్పులు వస్తాయి సాధారణంగా అందరూ అంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరారు అని అంటున్నారు మార్పు కోరారు అనే మాట చాలా చిన్న మాట జగన్మోహన్ రెడ్డి గారిని శిక్షించారు అంటే ఒక అరాచకమైన ప్రభుత్వ విధానాలను మేము భరాయించలేమురా మహాప్రభా అని చెప్పేసి అని శిక్ష వేశారనే భావించాలి మీకు తెలుసు ఎన్నోసార్లు మీ డిబేట్గా నేను వచ్చా ఇదిగోండి పిడికడ ఆత్మగౌరవం కోసం మాకు ఊపిరి సరపడం లేదు ఈ కాంట్ బ్రీత్ జార్జ్ ఫ్లాయిడ్ నినాదంతో ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు ఉమ్మడి జిల్లాలు మేము కలిగి తిరిగాం మేము అరిచాం మా శిరోభనాల గురించి కానీ మా డ్రైవర్ సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి కానీ డాక్టర్ సుధాకర్ గురించి కానీ ఎన్నో వగచాం ఎవరు విన్నారు సార్ ఇప్పుడు ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలుగా చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా చేసిండు నాకు తెలిసి అసలు వైసీపీ కార్యకర్తలు కూడా ఆయన చేసింది లేదు ఆయన ఒక ప్రత్యేకమైన సైన్యాన్ని పెట్టుకుండో అది వాలంటీర్ల వ్యవస్థను పెట్టుకోండు సలహాదారులుగా ఒక యాభై ఆరు మందిని పెట్టుకోండు ఇక మిగిలిన అందరు కూడా ఎవరో ఏం లేరు అలా గాంధీజీ కలగన్న పంచాయతీరాజ్ వ్యవస్థకి గ్రామ స్వరాజ్యానికి భిన్నంగా ఆయన సచివాలయ స్వరాజ్యం తెచ్చుకున్నాడు ఇక ఎంఆర్ఓ లేరు ఎండిఓ లేరు కలెక్టర్ లేరు పైన ఆయన ఆదేశిస్తాడు కింద పోలీసు గణాలు పాటిస్తాయి ఈ విధంగా ఒంటెద్దు బండిలాగా ఎవరి మాట వినని ఒక మూర్ఖత్వ విధానాలతో ప్రభుత్వం పరిపాలన సాగటం మూలానే ఈ విధమైన పరిస్థితులు వచ్చింది ఇవన్నీ మనం చెప్పామండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి వినిపించకపోతే వినిపించకపోవచ్చు కానీ ఎందుకంటే ఆయన ఏది వినడు

అలాగే ఆ తర్వాత కూడా ఆ కేసుని అధికారంలోకి వచ్చిన తర్వాత తేల్చాల్సింది భావించి నిర్వీర్యం చేశారు సొంత చెల్లెలు వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఆయన తప్పించుకు తిరిగారు చివరికి ఆమె సునీతారెడ్డి అలాగే సొంత చెల్లెలు షర్మిరారెడ్డి వీళ్ళందరూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు జగన్ మీద తిరుగుబాటు చేశారు వివేకానందరెడ్డి అంశము అలాగే సొంత చెల్లెళ్ళ తిరుగుబాటు ఇవన్నీ ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావం చూపించాయంటారు ప్రసాద్ గారు ఒక ముఖ్యమైన మాట చెప్తాను మళ్ళీ సమయం ఉండొచ్చు ఉండకపోవచ్చు రోగం సరే ఐదేళ్ళుగా రోగాల గురించే మాట్లాడా రెడ్డి హత్య గురించి కానీ సునీతారెడ్డి గారి కోర్టుబెట్లు ఎక్కడం ఎక్కడం గురించి కానీ షర్మిలారెడ్డి గారు ఆరోపణల గురించి కానీ లేదా మాలాంటి అమరావతి చేసి బాలకోట ఇలాంటి వాళ్ళ యొక్క అరుపుల గురించి కానీ కన్నీటి గురించి కానీ రోగం సరే వైద్యం మాట ఏంటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కొత్త ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మోములో ఓ కొత్త చంద్రబింబం చూడాలని చెప్పి ఆశపడుతున్నారు ఈ అరాచకాల మీద ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను పెట్టి ఆ శాఖకు దళితుండే మంత్రిగా పెట్టి సాంతవం కలుగు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వేల కేసులు వేల కేసులు మన జర్నలిస్ట్ అంకబాబు గారిని కూడా చొక్కా లేకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేశారు డెబ్బై ఏళ్ళ రంగనాయకమ్మని అరెస్ట్ చేశారు అమరావతి మహిళల మీద వేల కేసులు ఉన్నాయి ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి అక్రమ కేసులు రెండు సెంట్లు కోసం కూడా గోడలు దూకి అరెస్ట్ చేశారు తెలుగుదేశం కేసులు పెట్టారు జనసేన వాళ్ళ మీద కేసులు పెట్టారు కాబట్టి మొత్తంగా ఈ శిరోమండరాలు దారుణం హత్యరాన్ని కూడా మంత్రిత్వ శాఖ పరిధిలోకి తెచ్చి అలాగనే భూ ఆక్రమణలు అసైన్మెంట్ ఆక్రమణలు భూదోపిడీ ఇళ్ల పట్టాల్లో దోపిడీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ యొక్క అవినీతి దోపిడీ మొత్తం విచారణ కమిటీల ద్వారా విచారించి చట్టబద్ధంగానే నేనేం చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు తీసుకోమని నేను చెప్పను ఎందుకంటే మనం ఏనాడు కూడా అలాంటి యొక్క వ్యాఖ్యలు కూడా చేయాలి సారు నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పదజాలం లేకుండా పదజాలం ఒక దూషణ పర్వం లేకుండా ఒక బాధ్యతాయుతమైన ఒక ప్రజాస్వామిక పౌర సమాజం తరపు నుంచి మాట్లాడిన వాళ్ళం వీటి మీద ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఒక సంకేతం పంపించాలి ఈ అలసటకి ఈ అలసత్వానికి ఈ వేదనలకు కూడా ఆయన నుంచి కొత్త పరిపాలనని పాత విధానాలకి అలాగనే ఆచార పద్ధతులకి స్వస్తి చెప్పి ఒక సామాజిక న్యాయ పద్ధతిలో ఒక ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి నిజమైన సామాజిక పద్ధతులు ఉత్సవ విగ్రహాల్లా కాకుండా కొంత స్వయం ప్రతిపత్తిచ్చి ఆ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ ఎత్తివేసిన మా ఇరవై ఏడు రకాల సంక్షేమ పథకాలు కానీ లేదా మా ఇసుక విధానం కానీ మద్యం విక్రంలో కానీ ఆ గంజాయి విక్రయాలు కానీ డ్రగ్స్ విక్రయాలు కానీ ఒక దుర్మార్గమైన రావణ యొక్క పరిపాలన నాకు తెలియదు కానీ ఒక లంక పరిపాలనగా మారిపోయింది ఒక్క మాట చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇది ముళ్ళ మీద కూర్చోవటమే పరిపాలన దీని అన్నింటిని కుదుటి చేయాలన్నా దీని అన్నిటి కూడా ఒక గాడిలో ఆంధ్రప్రదేశ్ పెట్టాలన్నా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం ఆయనకే సుసాధ్యం తప్పనిసరిగా ఆ దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తుందని కూడా కాంక్షిస్తున్నాం పాపిరెడ్డి గారు తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలను చూస్తే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు ఇప్పుడు కావచ్చు కేవలం ఆరు నెలల ముందు జరిగినటువంటి శాసనసభ ఎన్నికల ఫలితాలకి ఆ తర్వాత జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలకి ఏమాత్రం పొంతనుండట్లేదు పూర్తి విరుద్ధమైన ఫలితాలు వస్తున్నాయి ఓకే జాతీయ అంశాల ప్రాతిపదికగా అన్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఓటరు జాతీయ అంశాలని ఆ స్థాయిలో పరిగణించి ఆ స్థాయిలో పరిశీలించి ఇంత జాగ్రత్తగా ఇది జాతీయ స్థాయి ఎన్నిక కాబట్టి ఫలానా పార్టీకి వేద్దామని అంత తీక్షణంగా ఆలోచించి ఓటేసే అవకాశం ఉందంటారా ఇతరత్ర అంశాలమైనా ప్రభావితం చేస్తున్నాయా ఈసారి ప్రధానంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు రెండు జాతీయ పార్టీల మధ్య జరిగింది అది అధికార పార్టీ అయిన బీజేపీ ఇక్కడ అధికార పార్టీ అయిన జాతీయ పార్టీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ జరిగింది దీనిలో బీఆర్ఎస్ ఒకవేళ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అది అధికారంలోకి వచ్చి ఉంటే అది కూడా ఒక రాజకీయ శక్తిగా ఎదుగుండేది కానీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయిందో ఈ ప్రాంతీయ పార్టీగా ఈ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్కు దీని స్థానం లేదన్నది ఒకటి జనాలు భావించిన ఒక కారణం రెండోది ఏంటంటే బీఆర్ఎస్ ఎప్పుడైతే ఓడిపోవడం జరిగిందో అక్కడ కూడా మీకు ఒక విషయం చెప్తా బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది సీట్లలో పదిహేడు పద్దెనిమిది సీట్లు హెచ్ఎండిఏ పరిధిలోనే గెలిచారు వాళ్ళు మిగతా అని ఒక మెదకులో ఏడో ఎనిమిది వచ్చినాయి మిగతా జిల్లాలో ఎక్కడ రాలేదు వాళ్ళు తక్కువ వచ్చినాయి కాబట్టి అది అదొక విషయం బీఆర్ఎస్ ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లతోని వాళ్ళు నలభై తొమ్మిది ముప్పై తొమ్మిది సీట్లు గెలవడం జరిగింది అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఈ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేవరకు ఏంటంటే ఇప్పుడు రేపు ఎలక్షన్ తర్వాత మొత్తం స్టాటిస్టిక్స్ అంటే సంఖ్యాపరంగా విశేషాలు బయటకు వస్తాయి విషయాలు బయటకు వస్తాయి మేము 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 ఎక్స్పెక్ట్ చేసేదంటే బీజేపీ లెవెల్లో సీట్లు గెలుస్తున్నదంటే బీజేపీ అంతకుముందు రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు శాతం ఓట్లు వచ్చి ఎనిమిది సీట్లు వచ్చినాయి అది ఈసారి ముప్పై నాలుగు ముప్పై ఐదు శాతం వరకు వాళ్ళకి ఓట్ల పర్సెంటేజ్ పెరుగుత తప్ప ఈ సీట్లు రావు అంటే దాదాపుగా ఇరవై పై అయినా ఓట్ల సంఖ్య పెరిగింది ఈ ఓట్ల సంఖ్య ఎక్కడి నుంచి పెరిగింది అంటే ప్రధానంగా బీఆర్ఎస్ ముప్పై ఏడు పాయింట్ నాలుగు పర్సెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చింది అది అనుకుంటే ఈసారి ఇరవై శాతం కన్నా తక్కువ పడిపోయింది బాగా బాగా తగ్గిపోయింది బాగా తగ్గిపోవడం వలనే బీజేపీ ఓట్ల సంఖ్య పెరిగి ఈ శీత సంఖ్య కూడా పెరగడానికి వచ్చింది దీనికి కారణం ఏంటంటే ఒకటి ఏంటంటే ఇక్కడ తెలంగాణలో మేము అప్పుడు కేసీఆర్ పాలన వద్దు మనం ఇక మూడోసారి గెలిపిస్తే తెల తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సమాజం చాలా నష్టాలు లోనైందని భావించి చాలామంది వాలంటరీగా పెద్ద ఎత్తున అన్ని వర్గాలు కూడగట్టి మిగతా వర్గాలు కూడా పెద్ద ఎత్తున కలిసి పనిచేసి అన్ని వర్గాలు కలిసి కేసీఆర్ పాలన వద్దు అని నిర్ణయించుకొని అప్పుడు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్కి పెద్ద ఎత్తున మద్దతు తెలపడం ఓట్లు జరిగింది దాంతో కాంగ్రెస్ ఓటు పర్సెంట్ కూడా పన్నెండు పదమూడు శాతం పెరిగి మొత్తం మీద అరవై నాలుగు సీట్లు వాళ్ళకు ఒక సీటు సిపిఐకి రావడం జరిగింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా ఆ వర్గాలు ఏవైతున్నాయో ఇంతకుముందు కూడా చెప్పిన ఏదైతే పది పన్నెండు శాతం ఎమ్మెల్యే ఎలక్షన్స్ పని కట్టుకొని ఈ బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కుటుంబం కానీ కేసీఆర్ వద్ద వాళ్ళు ఉన్నారు ఈ ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకు వాళ్ళు అదే లెవెల్లో అంత ఎంత అంటే అంత ఉత్సాహంగా పనిచేయలేదు కొందరేమో మళ్ళీ బీజేపీకి వేయడం జరిగింది మేము అప్పుడు కాంగ్రెస్ ఓటేయాలి కాంగ్రెస్ ప్రత్యామ్నా ప్రత్యామ్నాయంగా ఉన్నది కేసీఆర్ను ఊడగొట్టాలంటే మనకున్న అవకాశం ఒక కాంగ్రెస్ అని చెప్పినప్పుడు చాలామంది మంది అంటే ఓకే మేము ఒప్పుకుంటాం ఈసారి మేము కాంగ్రెస్కే ఇస్తాం ఎందుకంటే కేసీఆర్ మాకుడదు కానీ రాబోయే ఎంపీ ఎలక్షన్లో మాత్రం మేము ఖచ్చితంగా బీజేపీకి ఇస్తామని అప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ అప్పుడు చాలామంది జనాలు చెప్పినారు అప్పుడు కాంగ్రెస్ చేసిన వాళ్ళల్లో ఐదారు శాతం ఓట్లు మళ్ళీ ఇటు బీజేపీకి రావడం జరిగింది అంటే ఇటు బీఆర్ఎస్ ఓటు మైనస్ అయింది కొంత కాంగ్రెస్ ఓటు మైనస్ అయింది మైనస్ అయి పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లు పెరగడం జరిగింది ఉదాహరణ మీకు చెప్తా ఇప్పుడు బీఆర్ఎస్ బాగా మైనస్ అయిన దగ్గర బీజేపీ లోపడ దగ్గర బీజేపీ గెలిచింది ఎక్కడైతే బీజేపీ బలంగా లేదు ఉదాహరణకు మీకు నాలుగు నాలుగున్నర లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తున్నారు అక్కడ బీఆర్ఎస్ ఓటు గణనీయంగా కాంగ్రెస్ షిఫ్ట్ అయింది ఎందుకు షిఫ్ట్ అయిందంటే అక్కడ కాంగ్రెస్ బీజేపీ పార్టీ లేదు ఒకవేళ బీజేపీ పార్టీ ఒక బలంగా ఉన్నదని ప్రజలు నమ్మితే ఆ మైనస్ బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బీజేపీ పోయేది బీజేపీ అక్కడ నల్గొండ ఎంపీ ఎలక్షన్స్లో అది పోటీలో లేదు కాబట్టి అట్లాగే ఖమ్మంలో పోటీ లేదనుకున్నారు ఎక్కడెక్కడైతే పోటీ లేదు బీజేపీ అనుకున్న కాడ బీఆర్ఎస్ మైనస్ ఓట్ అంతా కూడా కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యి కాంగ్రెస్ గణనీయంగా ఓటు పర్సెంటేజ్ పెరిగి నాలుగున్నర లక్షలు నాలుగున్నర లక్షలు అట్లా అంత పెద్ద ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత పెద్ద మెజార్టీతో గెలవడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే బీఆర్ఎస్ ఓటు గణనీయంగా పడిపోయింది అక్కడ అక్కడ ఎక్కడనైతే బీజేపీ బలంగా ఉన్నదనుకున్నారో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో ఈ పట్టణ ప్రాంతం ఉదాహరణకు మీరు చేవెల్ల కానీ సికింద్రాబాద్ కానీ లేకపోతే మల్కాజి గారి ఇవన్నీ పట్టణ ప్రాంతాలు కాబట్టి బీజేపీ ఆల్టర్నేటివ్గా కనబడితే అక్కడ కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ కనబడలేదు జనాలకు ఇక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఓటు వాళ్ళ ముందు ఒక్కొక్క ఎమ్మెల్యే సెగ్మెంట్ మీరు మీకు ఉదాహరణకి ఇక్కడ కుదుబుల్లాపూర్లో ఎనభై వేలు అట్లా పెద్ద పెద్ద సంఖ్యలతో గెలిచిన అంత పెద్ద ఎత్తున గెలిచిన బీఆర్ఎస్ ఇవాళ ఈ మూడు స్థానాలలో కూడా ఒక స్థానంలో గెలిచేస్తే అవకాశం లేదు ఈ ఓట్లన్నీ కూడా ఇటు బీజేపీ పోయినాయి అంటే బీజేపీకి అనుకూలంగా ఉన్న దగ్గర బీజేపీకి వెళ్ళిపోయినాయి బీజేపీ లేని దగ్గర కాంగ్రెస్కి వెళ్ళిపోయినాయి కాబట్టి నెట్ రిజల్ట్ ఏంటంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఓట్లు బాగా తగ్గిపోయినాయి మిగతా పార్టీలు పెరిగింది రాబోయే కాలంలో బహుశా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ తర్వాత ఫస్ట్ కాంగ్రెస్ ఓట్ల పర్సెంటేజ్ సీట్ సీటు సమానంగా వస్తున్నాయి కానీ ఓట్ల పర్సెంటేజ్ కాంగ్రెస్ ఉంటుంది సెకండు బీజేపీ ఉంటుంది కాబట్టి థర్డ్ బీఆర్ఎస్ ఉంటుంది కాబట్టి రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీగా మనగడగా ఉండాలంటే వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది సవాలు చాలా ఉంటాయి కాబట్టి మరి కేసీఆర్ బీఆర్ఎస్ ఎట్లా తట్టుకుంటున్నది వచ్చే కాలంలో మనం చూస్తాం ఓకే నాగేశ్వర గారు ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ పరంగా ఇప్పుడు పాపిరెడ్డి గారు అన్నట్టుగా అర్బన్ ప్రాంతంలో హైదరాబాద్లో గత శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంది ఇప్పుడు కూడా లోక్సభ ఎన్నికలు వస్తే కూడా అదే పరిస్థితి అధికార పార్టీగా ఉన్నప్పటికీ జ ఎక్కడా గెలవలేకపోయింది ఏంటి ఈ కారణం అలాగే నల్గొండ కావచ్చు లేకపోతే ఖమ్మం కావచ్చు వాళ్ళకి గతంలో ఎక్కడెక్కడైతే సీట్లు వచ్చాయో అక్కడ గెలిచారు గతంలో కొన్ని చోట్ల అసెంబ్లీ సీట్లు వచ్చిన దగ్గర కూడా ఓడిపోయారు కానీ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి అయితే ఎందుకు కాంగ్రెస్ ఇప్పటికి కూడా కోలుకోలేకపోతుందంటారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఓట్లు అనేవి మూడు రకాల సెగ్మెంట్లలో మూడు రకాల ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నాయి దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి మూడు ప్రాంతాలుగా మనం చూడాలి దక్షిణ తెలంగాణకు సంబంధించినప్పుడు ఖమ్మం నల్గొండ వరంగల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఎప్పుడూ కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈపిసారి మనకు వచ్చేసరికి ఎప్పుడైతే మనకి కమ్యూనిస్టులు కూడా అక్కడ కలిశారో ఆటోమేటిక్గానే ఖమ్మం నల్గొండ ప్రాంతాలన్నీ కూడా ఖమ్మం నల్గొండ వరంగల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్గా వచ్చింది తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది ఉత్తర తెలంగాణ మరియు హైదరాబాద్ హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో అయితే ఉందో ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశాలు కారణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో మనుగూడలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఉండేటువంటి పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీ ఉంటే కాంగ్రెస్తోనే లేదా బీజేపీతోనే కేంద్రంలో ఉండాలి తప్ప ఉండే పరిస్థితి లేదని చెప్పి అర్బన్ ప్రాంత ఓటర్లకు తెలుసు అందుకనే ఎక్కడైతే ఉందో సెట్లర్స్ కూడా ఒక ప్రధానమైన అంశంగా టీఆర్ఎస్కు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే హైదరాబాద్ హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి సెట్లర్స్ అందరూ కూడా ఈసారి ఆ ఓటునంతా కూడా బీజేపీకి వేసినట్టుగా అనిపిస్తూ ఉంది గత ఎన్నికల్లో సెట్లర్స్ ఎప్పుడు కూడా బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున కుతుబ్లాపూర్ కానీ కుకట్పల్లి కానీ ఎక్కడైతే సెటిలర్స్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈసారి అక్కడ కూటమికి వేసారి ఇక్కడ బీజేపీకి వేసినట్టుగా అనిపిస్తుంది సరే చాలామంది ఓటర్లు కూటమికి వేయడం కోసం హైదరాబాద్ నగరం ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది కానీ ఇక్కన్నంత మేరకు కూడా బీజేపీకి ఓటేసినట్టుగా అనిపిస్తుంది రావటానికి ప్రధాన కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ డైరెక్ట్ను ఇన్డైరెక్ట్నో వీక్ కావటం సరైనటువంటి పోటీనివ్వకపోవడం చేత బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీకి ఓటేసినట్టుగా మనకు స్పష్టంగానే కనిపిస్తూ ఉంది ఇక రెండోది కాంగ్రెస్ ఎందుకు పెర్ఫామ్ చేయలేకపోయిందంటే ఒక బలం ఒక స్థితికి రావటం ప్రజాస్వామ్యంలో బలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమాలు చేస్తుంటే నిరంతరం బలం పెరుగుతుంటుంది డిసెంబర్లో ఓట్లు వేసిన తర్వాత డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారాలకు వచ్చిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ప్రజా సమస్యలపైన చేసినటువంటి ఒక పోరాట ఆరు గ్యారెంటీల పైన ప్రజలకు తీసుకోగలగాలి నిర్మాణం చేయగలగాలి ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ ఉండాలంటే నిర్మాణం ఉండాలి నిర్మాణం రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల్లో నిలబడగలేదు ఒక వాపులాగా వచ్చి పోత తప్పితే నిర్మాణం అనేటువంటి ఒక బలమైనటువంటి అంశంగా ఉండాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నిర్మాణం మీద కేంద్రీకృతం చేసింది కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో క్లీన్ స్వీప్ చేయగలిగింది బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కూడా నిర్మాణం విషయంలో అశ్రద్ద కమిటీల నిర్మాణంలో అశ్రద్ద ఇప్పటికే వాళ్ళు ఇంట్రెస్పెక్ట్ చేసుకున్నారు అంటే అధికారంతో వాళ్ళు నెట్టకొచ్చారు తప్ప తెలంగాణ సెంటిమెంట్తో నెట్టకొచ్చారు తప్ప ఏనాడు వాళ్ళ నిర్మాణాన్ని బలంగా చేయలేకపోయారు బీజేపీ ఒక పక్క బీఆర్ఎస్ ఓటును తీసుకుంటూనే మరోపక్క బీజేపీ నిర్మాణం పైన దృష్టి పెట్టింది బీజేపీని బలపరిచే సంస్థలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ హిందూ జగన్న మంచు శివసేన విద్యార్థి పరిషత్ యువజన మోర్చా ఇట్లా అన్ని సంఘాలు ఈ ఉన్నటువంటి అన్ని సంఘాలు సంఘ పరివారకు సంబంధించిన అన్ని సంఘాలు కూడా బీజేపీని బలం చేయటం కోసం విద్యాధికులు తీసుకుపోవటం కోసం ఉంది ఇక్కడ ఇంకొక పెద్ద అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీసీ ఓటర్లు బీజేపీకి చూపుతున్నట్టుగా మనకి ఈ మధ్య కాలంలో కనిపిస్తా ఉంది అది కూడా ఒక కలిసి వచ్చే అంశంగా నేను అయితే ఈ ఈ ట్రెండ్ని అట్లా అర్థం చేసుకోవాలని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నా ఓకే సార్ బాలకోట గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నవరత్నాలు నవరత్నాలు అంటూ కలవరించారు నవరత్నాలు మమ్మల్ని కాపాడతాయని చాలా నమ్ముకున్నారు చివరికి ఇప్పుడు వస్తున్న ఫలితాలను బట్టి చూస్తుంటే వాళ్ళకి నవరత్నాలు లాగా ప్రస్తుతానికి తొమ్మిది స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉన్నారు ఆ స్థానాలు కూడా నిలబడతాయా మరింత దిగజారిపోతాయా అర్థం కాని పరిస్థితి ఎందుకు ఇంత దారుణమైన ఫలితాలు మీరు ఇంతకుముందు చెప్పినటువంటి కారణాలతో పాటు ప్రజలు ఒకవేళ వాళ్ళు చాలా పథకాలు ఇచ్చాం ప్రజలందరినీ డబ్బులేసేసాం డబ్బులేస్తే వేస్తారు అన్నంత భ్రమల్లో ఉండి నవరత్నాలు కలవరిస్తూ వచ్చారు అభివృద్ధి అనేది పట్టకుండా ఉన్నారు ఇప్పుడు ఫలితాలు చూస్తే నవరత్నాల స్థాయిలో తొమ్మిది సీట్లో ఉన్నారు ఎప్పుడు ఎంత ఏం జరుగుతుందో చివరికి కూడా అర్థం కాని పరిస్థితి ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ అంశాలు ప్రధానంగా వైకాపాను ఇంత ఘోరంగా ప్రభావానికి దెబ్బతీశాయంటారు అలాగే తెలుగుదేశం కూటమి ఇంత భారీ స్థాయి విజయాన్ని ఎలా సాధించగలిగిందంటారు ప్రసాద్ గారు ఒక అద్భుతాన్ని మీరు గమనించారో లేదో ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్భై ఐదు స్థానాలకు పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది సీట్ల ఆధిక్యంలో ఉంది ఇరవై ఒక్క స్థానాలకు మాత్రమే పోటీ చేసిన జనసేన పార్టీ పద్నాలుగు స్థానాల్లో ఆధిక్యం ఉంది ఇరవై ఒకటి ఉంది అంటే ఏ పవన్ కళ్యాణ్ అయితే మూడు పెళ్లిళ్ళు ఆరు పెళ్లిళ్ళు అని చెప్పి హేర చేశారు నువ్వు గెలవలేదు నువ్వు గెలవలేదు అక్కడ గెలవరా ఇక్కడ అన్నది చూడండి తిరిగి మళ్ళీ కాలం తిరిగి వచ్చింది కాబట్టి మనం ఇందాక అనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేనితనం అరాచక పరిపాలన ఏ సామాజిక వర్గాన్ని కూడా సంక్షేమానికి లేదా అభివృద్ధికి దూరం చేయటం లేదంటే తన యొక్క గుత్తేదారులు పెట్టుకొని సలహాదారులు పెట్టుకొని ఒక ఏకవాక్యం ఒక లాగా ఒక పరిపాలన అనేది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేతి చూశారు మీకు తెలుసుగా ప్రసాద్ గారు అసలు తాడేపల్లి నుంచే బయటికి రారు కదా ఆయన తాడేపల్లి నుంచి బయటికి రావాలంటే పరదాలు కావాలి వెయ్యి మంది పోలీసులు కావాలి వెళ్ళేది రాజధాని అమరావతి శిబిరాల మీదగానే ఏనాడు కూడా ఆ శిబిరాల వంక కన్నెత్తి చూడటానికి కూడా ఆయన మనసు అంగీకరించలేదు మరి ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కదా ఇవన్నీ ఆలోచించారు కదా కాబట్టి ప్రజలు ఇలాంటి యొక్క ఇబ్బందికరమైన వాతావరణాన్ని అయితే భరాయించలేకపోయారు దానికి అనుగుణంగానే ఈ మూడు పార్టీల యొక్క కూటమి యొక్క సయోధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై మూడేళ్ల వయసులో ఆ జనసేన భారతీయ జనతా పార్టీ యొక్క సరైన పద్ధతిలో చేసుకోగలిగారు చెప్పండి టైం అయిపోయింది ఓకే అందుకని ప్రసాద్ ప్రసాద్ గారు లాస్ట్ మాట ఇదంతా కూడా ది క్రెడిట్ టు ఆంధ్రప్రదేశ్ ఒక మాట చెప్తున్నా తెల్లారి లేవండోయ తెల్లారింది లేవండో కుక్కరో అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి కి వేకువ లభించింది సూర్యోదయం తూర్పున పొద్దుపడిసిందిగా భావిస్తున్నాం